ఎస్ శ్రీరామ్ గారు, ఫస్ట్ మీ అందానికి ఈ రహస్యం చెప్పండి, సీక్రెట్ ఏంటని. మీ గుడ్ విషెస్, మీ లవ్, అంతే. దట్స్ వాట్ ఐ కెన్ సే. అదే ఇన్ని రోజులు నన్ను ఇలానే సినిమాలు చేయాలన్న ఒక ఆకాశతోటే ఉండడానికి ఒక ఊపిరిలాగా ఉంది. అండ్ ఐ హోప్ ఇట్ కంటిన్యూస్. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కమింగ్ బ్యాక్ ఇక్కడ హైదరాబాద్కి. ప్రతిసారి తెలుగు సినిమా చేయాలని ఆశపడుతూ ఉంటాను. అప్పుడు ఎవరైనా తలుచుకోవాలి, తలుచుకొని ఓకే శ్రీరామ్ని ఇక్కడ పిలిపించి మనం ఒక సినిమా చేద్దాం అని ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన వచ్చినా ఆ సినిమా బాగుండాలి, ఆడాలి. ఓకే, ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. దాని మధ్యలో మా శ్రీనివాసరెడ్డి గారు పిలిచి, ప్రామిస్, ఐ స్వేర్, ఈ వ్యక్తి, ఈ ఒక్క వ్యక్తి కోసమే చేశాను ఈ సినిమా. అండ్ ఐ ఫెల్ట్ సో నైస్ వర్కింగ్. ఒక ఫ్యామిలీ లాగా ఉన్నింది. వీళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్ళు, మా ఇద్దరు అన్నలు ఇక్కడ. మీరు ఈ సినిమా ద్వారా ఏం కోరుకుంటున్నారో అడిగితే, ఈ సినిమా ద్వారా ఒక మంచి సక్సెస్ వచ్చి మా ప్రొడ్యూసర్ గారు ఇంకా చాలా సినిమాలు చేయాలి, మా డైరెక్టర్ గారు ఇంకా చాలా సినిమాలు చేయాలని ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ బాగున్నారంటే ఆటోమేటిక్గా ఆర్టిస్ట్ అందరూ బాగుంటారు. ఎందుకంటే ఆర్టిస్ట్కి అందరికీ అవకాశం దొరుకుతుంది, మంచి కథలు వస్తాయి. సో ఐ విష్ అండ్ హోప్ ఈ సినిమా రాగల 24 గంటల్లో మంచి సక్సెస్ అవ్వాలి. మీరు అట్లే సినిమా చూసారండి. నేను ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రైట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, రేపు పొద్దున 7 గంటలు నాకు షూటింగ్ ఉంది. ఈరోజు వర్షం పడింది, క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. రేపు వర్షం పడితేనే నేను మళ్ళీ వచ్చి ఇక్కడ సినిమా చూసే అవకాశం, లేకపోతే ఐ కంటిన్యూ షూట్ అక్కడ. సార్, మేము బలంగా కోరుకుంటున్నాం అక్కడ వర్షం పడాలని. సేమ్ ఇయర్ బట్ ఐ హోప్ గుడ్ వైబ్స్ ఉండే ఈ సినిమాలో. ఫిల్మ్ ఫినిష్ చేసిన తర్వాత డబ్బింగ్ చూసేటప్పుడు కూడా ఒక మంచి వైబ్రేషన్ ఉండింది. ఇన్ఫ్యాక్ట్ సత్యదేవ్ పోర్షన్ సరే, ఈశారప్ప పోర్షన్, మిగతా వాళ్ళందరితోటి, గణేష్ తోటి, మీ అందరితోటి వర్క్ చేసినప్పుడు ఆ పోర్షన్ చూశాను. కానీ ఎంటైర్ ఫిలింగా నేను చూడలేదు. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా మొత్తం సినిమాని ఒకేసారి చూడాలని, దట్ ఈస్ దేర్. ఈ ఫిల్మ్లో ఆ బజ్ ఉంది నాకు. వెదర్ ఇట్ ఇస్ ముస్కాన్ ఆల్సో, లేకపోతే మన సారీ రవి గారు, బికాజ్ దేర్ రెండు రవిలు ఉన్నారు, మిస్టర్ రవి అండ్ రవి ప్రకాష్ ఆల్సో. సో ఓకే, అండ్ మా ముగ్గురు హీరోలు అక్కడ. మా కాంబినేషన్లో చాలా పోర్షన్ ఉండే. ఇట్ ఫీల్స్ నైస్. ఈ సినిమా ఫినిష్ చేసిన తర్వాత కూడా ఒక సినిమాని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తానో ఒక విషయం ఉంది, అది ఈ సినిమాలో చూశాను నేను. ఎందుకంటే మా ప్రొడ్యూసరు సరే, డైరెక్టరు సరే, బాగా ప్రేమించి ఒక్కొక్క విషయంలో వాళ్ళు ఎఫర్ట్ చేశారు. ఈ ఫంక్షన్ కూడా చూడండి, సినిమా అయిపోయిందా రిలీజ్ చేసేదామా అని కాకుండా దాన్ని ఎలా వచ్చి ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, ఆ రీచ్ ఎలా చేపియాలని ఒక థాట్ ఉంది కదా, దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. దట్స్ వై ఐ ఫీల్ చిన్న ఫిల్మ్ పెద్ద సినిమా అని కాదండి, మంచి సినిమా. ఈ మంచి సినిమా చేసాం తప్పకుండా, ఈ మంచి సినిమా మీ అందరికీ ఒక ప్లెజెంట్ ఫీల్ ఇస్తుంది అండ్ ఐమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. దాని తర్వాత వి లీవ్ ఇట్ టు ఆడియన్స్ అండ్ గాడ్, మంచి సినిమా చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.